పెద్దోడుకో న్యాయం పేదోడుకో న్యాయం ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు తెలంగాణ న్యాయ వ్యవస్థ మీద. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ సెంటర్కి సంబంధించి ఇప్పుడు అర్జెంటుగా స్టే ఇచ్చారు. గుడ్, జడ్జిమెంట్లు మనం కామెంట్ చేసే అర్హత లేదు, అట్లాగే న్యాయమూర్తులు కామెంట్ చేసే అర్హత కూడా లేదు మనకి. అది చట్టబద్ధం కూడా కాదు, న్యాయబద్ధం కూడా కాదు. కాకపోతే ఇప్పుడు అయినా తేల్చాల్సింది ఏంటంటే, గతంలో ఇవే కోర్టులు, ఇదే కోర్టు, ఇదే ధర్మాసనంతో సహా కలిసి నగరంలో ఎక్కడెక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయి అవి కూల్చమని చెప్పి ఆదేశించడమే కాదు, ఎందుకు కూల్చరు అని ప్రశ్నించినటువంటి సందర్భం. అట్లాగే చెరువులు, బఫర్ జోన్లకు సంబంధించినటువంటి పరిరక్షణ చేయకుండా అవన్నిటి ఆక్రమణల్ని నిద్రపోతున్నారా అని నిలదీసిన ఇదే న్యాయస్థానంలో ఉన్నటువంటి ధర్మాసనాలు ఇప్పుడు కూల్చివేతలు ఆరంభమైనవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్కన్వెన్షన్ సెంటర్దే ఉంది, ఇప్పటికీ 2 టైమ్స్ కేసీఆర్ టైంలో నోటీస్ ఇచ్చారు. అప్పుడే అది అక్రమమో సక్రమమో తేల్చి చెప్పేస్తే, ఒకవేళ అక్రమం అయితే కనుక అప్పుడే కూల్చేసేవాళ్ళు, సక్రమం అయితే కనుక ఇవాళ రోజున ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. ఇప్పుడు అవుట్ ఆఫ్ కోర్టు జడ్జిమెంట్ అయింది, ఇప్పుడు స్టే ఇచ్చారు, బట్ ఈలోపు జరిగిపోయింది. ఈ స్టేలు ఇవ్వకుండా ఎస్ ఆర్ నో, ఎందుకంటే ఏకంగా హైకోర్టు ధర్మాసనమే జోక్యం చేసుకుంటున్నప్పుడు అంతకుముందు ఈ బఫర్ జోన్లు, ఈ వ్యవహారాలు ఎందుకు చూడరు, చెరువులు ఎందుకు పరిరక్షించరు అని చెప్తున్నప్పుడు, అలాగే అసలు హైదరాబాద్లో ఈ రోడ్లన్నీ నిండిపోవడానికి కారణం ఏంటంటే ఈ నీళ్ళన్నీ చెరువులకు పోవాలి, ఆ చెరువులన్నీ ఆక్రమించుకోవడంతో ప్లేస్ లేక అవన్నీ ఊళ్ళోనే ఉంటున్నాయని చెప్తున్నప్పుడు అదేంటో స్పష్టతనిచ్చి ఏవైతే స్టేలు పెట్టారో అవన్నీ 1 నెల, వారం, 10 నెల, 2 నెలలు, 3 నెలలు తీసుకొని తేల్చి అవతల పడేసేయండి. మంచి అయితే అతను ఆక్రమించుకోలేదంటే ఆక్రమించలేదని చెప్పండి, ఆక్రమించుకున్నట్టు కూల్చి అవతల పడేయమని చెప్పండి. ఇది తొందరగా న్యాయస్థానాలు తేల్చి చెప్పకపోతే ఇది అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ లెక్కన తయారవుతుంది.